నమస్తే ఎలాటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ నేతలను బెదిరిస్తున్న బీఆర్ఎస్ ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం. ఇసుక అక్రమాలను ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్న మంత్రి కేటీఆర్. ఎన్నికల శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి. గంభీరావుపేట మండలంలో గులాబీ నేతల ప్రచారం. సమగ్ర అభివృద్ధికి బీఆర్ఎస్ ను గెలిపించాలి. రాజన సేవలో సిద్దిపేట అసెంబ్లీ పరిశీలకులు. కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు. బీజేపీని గెలిపిస్తే పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాణి రుద్రమరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచార సందర్భంగా ఆమె పవర్లూమ్ కార్మికులను కలిసి వారి సమస్యలపై పోరాడతానని హామీ ఇచ్చారు. సిరిసిల్లలో పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసి నేత కార్మికులకు ఉపాధి కల్పించేలా పాటుపడతారని పేర్కొంటూ బాండ్ పేపర్పై హామీ పత్రం రాసి ఇచ్చారు. కేంద్రంలో ఇప్పుడున్నటువంటిది మా బీజేపీ ప్రభుత్వమే, భవిష్యత్తులో రాబోయేటటువంటిది కూడా మా బీజేపీ ప్రభుత్వమే. ఉన్నటువంటి స్థానిక ఎంపీ మా బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్ననే కాబట్టి ఖచ్చితంగా మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి ఇవాళ సిరిసిల్లకు ఒక పవర్లూమ్ ఇండస్ పవర్లూమ్ క్లస్టర్ గా సిరిసిల్లను ఏర్పాటు చేసి ఇక్కడ నేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉపాధి కల్పిస్తానని చెప్పి మీ అందరి సమక్షంలో మీ అందరి ముంగట బాండ్ పేపర్ రిలీజ్ చేస్తున్నాం ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా. మీకు చదివి వినిపిస్తా నేను ఇవాళ. మేము కళ్ళబొల్లి మాటలు చెప్పట్లేము భారతీయ జనతా పార్టీగా. భారతీయ జనతా పార్టీ పసుపు బోర్డు ఇస్తామని ప్రమాణం చేసింది. తెలంగాణకు పసుపు బోర్డు తీసుకొచ్చినాం. ఇవాళ టెక్స్టైల్ జోన్ ఇస్తామని ప్రమాణం చేసినాం. తెలంగాణకు టెక్స్టైల్ జోన్ ఇచ్చినాం. ఇవాళ కాజీపేట ఫ్యాక్టరీ తెస్తామన్నాం, కాజీపేట ఫ్యాక్టరీ వచ్చింది. ఇవాళ అదే పద్ధతిలో చెప్తున్నాం. సిరిసిల్ల ప్రజలకు మీ అందరికీ నేతన్న సాక్షిగా ఖచ్చితంగా నన్ను ఎమ్మెల్యేని చేసి గెలిపిస్తే గ్యారంటీగా ఇక్కడ పవర్లూమ్ క్లస్టర్ తీసుకొస్తానని మీ అందరికీ కూడా బాండ్ పేపర్ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామంతో పాటు పలు గ్రామాలకు చెందిన 50 మంది యువకులు రైతులు పలువురు కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు చెందిన పలువురు యువకులు రైతులు చేరిన సందర్భంగా కేకే వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. 9 సంవత్సరాల కేసీఆర్ అసమర్థ దోపిడీ పాలనకు విసుగు చెంది సోనియా గాంధీతో పాటు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై నమ్మకంతో కాంగ్రెస్ లో భారీగా చేరుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ టోనీ, జిల్లా నేతలు, మండల కాంగ్రెస్ నాయకులు, పలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు హాజరయ్యారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి ఇంత పెద్ద ఎత్తున మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పి ఎంతో ప్రేమించి ఆ బీజేపీ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా
కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చెప్పి ఇవాళ స్థానిక నాయకుడైన కేకే మహేందర్ రెడ్డికి అండగా ఉంటామని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ తిరస్సువంతి నమస్కారాలు తెలియజేస్తున్నాను. సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడు మన్మోహన్ ప్రసాద్ మంగళవారం రోజున వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని పూజలు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మన్మోహన్ ప్రసాద్ ను అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట ఆలయ పరివేక్షకులు ప్రోటోకాల్ పరివేక్షకులు సిరిగిరి శ్రీరాములు తదితరులు ఉన్నారు. ప్రతి నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్న భారత రాష్ట్ర సమితికి మరోసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే రాష్ట్రం మొత్తం బాగుపడుతుంది అని చొప్పదండి నియోజకవర్గం అభ్యర్థి సుంకే రవిశంకర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. 10 సంవత్సరాలుగా నిరుపేదల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని రైతులకు నిరంతర విద్యుత్, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత, జెడ్పీటీసీ ప్రశాంతి, పల్లపల్లి ప్రసాద్, రాజనాథ్ సింహారావు, వెంకటేష్ కార్యకర్తలు ఉన్నారు. పింఛన్లు రావాలి ముసలాళ్ళకు రాలేదు. సత్తర్లు పాపం గెలిపియండి రవిశంకర్ ని. ఏమో చేసిండు ఏమో చేసిండు అనుకోకుండా ఇవాళ నాకు ఎట్లో జరిగింది, ఇప్పుడు మంచిగా జరుగుద్ది, గెలిపిద్దాం అంతేనా? ఎత్తావా గెలిపిస్తావా గెలిపిస్తావా? మొన్న బొడిగా పక్కేళ్లకు ఇవాళకు ఒకసారి చూట ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మనకు బీడీల పింఛన్ ఇవ్వలేదు. ఇచ్చిరా ఇక పైన అందరికి సూతా బిడిలు చేసే ప్రతి అక్క ఇళ్లకు బిడిల పెన్షన్ వస్తుందని కోరుకుంటున్నాం. ఇంకా మనకి ఎన్ని అభివృద్ధి ఉన్నాయి? మన పోతారం చెరువు నిండకపోతే అంతకుముందు మన భూములు ఎట్లుండే? బీడు వారిన భూములు లేకుండే. ఇప్పుడు చెరువులో నీళ్లున్నాయి, పుష్కలంగా పంటలు వండుతున్నాయి. ఇందటితోనే ముగిస్తున్నాం. ఈ ఊరికి రాగానే మంగళారతి ఇచ్చి బొట్టు పెట్టి దండేసి అన్నా మేమున్నామన్నా అని చెప్పి నన్ను దీవించడానికి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థి కె తారక రామారావుకు మద్దతుగా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో భారత రాష్ట్ర సమితి నేతలు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ప్రతి ఇంటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ పథకాల తీరును వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎక్కువ మానేరు నీరు నింపి తాగు సాగునీటికి కొరత లేకుండా చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి చైతన్య వెంకటరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లింగన్న గారి దయాకర్రావు, ఆంజనేయులు, వెంకటేష్, సుమన్, నేతలు, కార్యకర్తలు ఉన్నారు.
మండలం లింగనపేడ గ్రామంలో ఈరోజు ప్రచారంలో భాగంగా లింగనపేడ గ్రామంలో ప్రతి ఒక్క వార్డు ఇంటింటికి తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఏం చెప్తున్నారంటే మీరు ఇంత తిరగాల్సిన అవసరం లేదు, కేసీఆర్ వారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలే మాకు చాలా ఆధారంగా ఉన్నాయి, మీరు తిరగాల్సిన అవసరం లేదు, కంపల్సరీ కేసీఆర్కి ఓట్లు వేసి మేము బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి గెలిపిస్తామని వాళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. వారు కేసీఆర్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను వారు వారే పక్కన పక్కన చెప్పుకుంటూ మనం అందరము కేసీఆర్ మళ్ళీ మారు గెలిపించాలని మేమేం పక్కన ఉన్న వాళ్ళకు పక్కన వెనుకున్న వాళ్ళకు చెప్తున్నాము. 100% భారీ మెజార్టీతో మన కేటీఆర్ గారు కానీ మన కేసీఆర్ గారు కానీ భారీ మెజార్టీతో గెలుస్తారని వారు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. జై తెలంగాణ. నవంబర్ 30 అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని హుజూరాబాద్ లోని జూనియర్ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ప్రిసైడింగ్ ఆఫీసర్ల శిక్షణతో పాటు అసిస్టెంట్ ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమాన్ని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ పోలింగ్ ప్రాసెస్ సజావుగా నిర్వహించడానికి శిక్షణ కార్యక్రమాలు బాగా ఉపయోగపడతాయని, అంతేకాకుండా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆ పర్టికులర్ ప్లేస్కి 6 నెలల మాత్రమే. సో కాబట్టి ఎపిక్ కార్డ్స్లో డిఫరెంట్ అడ్రస్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా ఆయన ఓట్ వేసుకోవడానికి వెళ్ళారో ఎపిక్ కార్డ్లో ఆ అడ్రస్ ఉండొచ్చు. ఇది నేను విట్నెస్ చేశాను కొన్ని సందర్భాలు కాబట్టి ఆ కేస్ స్టడీ చెప్తున్నా. సో ఎపిక్ కార్డ్ లేనప్పుడు ఏమైతుంది, వేరే రకాల గుర్తింపు కార్డ్స్ తీసుకొని వస్తారు, దాంట్లో వేరే అడ్రస్ ఉండొచ్చు. ప్రతిసారి మేము అప్డేట్ కూడా చేయము. డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడో తీసుకుంటాం, అది ఎవ్రీ ఇయర్ పోయి రిన్యూ చేసుకోవడానికి పని ఉండదు. సో ఆ ఫోటోకి ఇప్పుడు ఉన్న మంచి తేడా ఉంటుంది. బట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ తప్పకుండా ఆ ఓటర్కి ఇవ్వాల్సిందే. ఇక్కడ మీకు వేరే జిల్లా నుంచి ఉంది కదా ఆధార్ కార్డు, ఇక్కడ మీకు ఎట్లా వచ్చింది ఓటర్ హక్కు అని మీకు అడగడానికి మీ ప్రిసైడ్ పోలింగ్ ఆఫీసర్ 1 అడుగుతారు. ఓకే, పోలింగ్ ఆఫీసర్ 1 అయితే ఐడెంటిఫికేషన్ ఆఫీసర్ ఉండాలి. సో ఆయనకి మీరు సెన్సిటైజ్ చేసుకోవాలి. ఒకవేళ ఎపిక్ కార్డు లేనప్పుడు వేరే ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ పట్టుకుని వచ్చేటప్పుడు మీరు చూడాల్సిందే ఏంటి, ఫోటో మాత్రమే. ఇంకా మీరు ఎట్లాగే వేరే ఎపిక్ కార్డ్ కాకుండా వేరే ఏదైనా ఉంటే మీరు ఆ 4 చివరి డిజిట్స్ మీరు రాసుకుంటారు మీ రిజిస్టర్లో. కాబట్టి ఆయనకి సంబంధం ఉండకూడదు అడ్రస్ ఎక్కడ ఉందా లేదా. కొన్ని కేస్ స్టడీస్ మేము చూసాను, ఏం చేస్తారు ఇక్కడ మీకు అడ్రస్ మ్యాచ్ అవుతుంది మీరు వెళ్ళండి అనేది. మీరు గుర్తుపెట్టాల్సింది ఒకటేనంటే అది ఎపిక్ కార్డు కాదు, అది వేరే ఫోటో ఐడెంటిటీ కార్డు. కాబట్టి దాంట్లో వేరే అడ్రస్ ఏదైనా ఉండొచ్చు, ఆయన టెంపరీ అడ్రస్ పెట్టుకోవచ్చు, ఆయన పర్మనెంట్ అడ్రస్ పెట్టుకోవచ్చు, అది ఆయన ఇష్టం. అర్థమైందా? సో అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ నీడ్స్ టు సెన్సిటైజ్ ద పోలింగ్ ఆఫీసర్ 1. 4 సంవత్సరాల నుంచి కె తారక రామారావు ఎన్నికలు గెలిచి నియోజకవర్గంలోని సహజ సంపద అయిన ఇసుకతో పాటు పేదలకు అందజేసిన అసైన్డ్ భూములను అక్రమంగా లాక్కొని కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని బీఎస్పీ అభ్యర్థి పిట్టల భూమేష్ ముదిరాజ్ తెలిపారు. తమ కార్యకర్తలను నేతలను అరెస్టు చేస్తే మరింత పైకి లేస్తామని పేర్కొన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కేవలం ఇసుక అక్రమ రవాణాలను అడ్డుకున్న పలువురు యువకులపై లేనిపోని కేసులు పెట్టి చితకబాదారని, అంతేకాకుండా నర్మాల గ్రామంలో ఫుడ్ ఫ్యాక్టరీ పేరుతో భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి బలవంతంగా లాక్కున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నేతలు రాజు రాజబాబు, దోసల ఉపేందర్, మధుకర్, తిరుపతి విష్ణు కార్యకర్తలు ఉన్నారు. ఒక న్యాయవాది కాదు, ప్రతి బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్త ఒక న్యాయవాదితో సమానం. ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు రాజ్యాంగాన్ని చదువుతారు. రాజ్యాంగం చదివిన వ్యక్తికి ఈ మొత్తం వ్యవస్థ అవగాహన ఉంటుంది. పోలింగ్ పై పూర్తి అవగాహన పెంపొందించుకొని ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రక్రియను విజయవంతం చేయడంలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న శిక్షణ శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు జారీ చేస్తూ పోలింగ్ రోజు పోలీస్ స్టేషన్ వెలుపల లోపల నిర్వహించవలసిన కార్యకలాపాలను వివరించారు. ఆయన వెంట రిటర్నింగ్ అధికారి
మధుసూదన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగయ్య, తహసీల్దార్ మహేష్ తదితరులు ఉన్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ లో చేరుతున్న కార్యకర్తలను నేతలను బెదిరింపులకు గురి చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఎల్లారెడ్డిపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వడ్డీర సంఘ మండల అధ్యక్షుడు శివరాత్రి లక్ష్మణ్ ఆధ్వర్యంలో దాదాపు 100 మందికి పైగా మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, వీరిని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య ఫోన్ చేసి ప్రలోభాలకు గురి చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. వార్డు సభ్యులు కాంగ్రెస్ లో చేరగా వారిని బలవంతంగా తిరిగి తమ పార్టీలోకి చేర్చుకొని కండువ కప్పినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు నిజాయితీగా పనిచేస్తున్నారని, ఇలాంటి బెదిరింపులకు లొంగబోరు అని పేర్కొన్నారు. కండువ కప్పుకోవడం నాకు లేదు. నువ్వెలా నీ యొక్క అధ్యక్ష పదవి కొనసాగిస్తాం, అవసరం అనుకుంటే ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టి మళ్ళీ నీ పదవిని తీసేస్తాం అని నీ బెదిరింపులు ధోరణిలకు మరి తోటాగా పాల్పడుతుందంటే వాళ్ళు ఏ స్థాయికి ఎలా దిగజారిపోయిందో అర్థమైపోయింది. నిన్న రాత్రి మా అభ్యర్థి కేకే మహేందర్రెడ్డి సమక్షంలో కూడా వెంకటాపురకు చెందినటువంటి ముగ్గురు వార్డు సభ్యులు మరి పార్టీలో కూడా చేరితే మల్లేశ్వరంను మరి పొద్దున పోయి మన కేటీఆర్ పిఏ మహేందర్రెడ్డి కానీ ఈ మండల పార్టీ బీఆర్ఎస్ అధ్యక్షుడు కృష్ణారి కానీ లోకల్ సర్పంచ్ కానీ వెళ్ళి మరి పాపం అతనికి గత 3 సంవత్సరాల నుండి ఎన్నో వ్యాధుల బారిన పడితే కనీసం ఒక్క రూపాయి కూడా బిల్లు ఇప్పియని ఈ రోజు వాళ్ళ ఇంటికి పోయి మేము ఈ రోజు నీకు సీఎంఆర్ ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.